నల్గొండ జిల్లా ప్రజలకు నమస్తే అండి. నా పేరు డాక్టర్ పుల్లారావు. నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ నల్గొండ ప్రెసిడెంట్గా మీ ముందుకు వస్తున్నాను. కరోనా 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 మరి మీ అందరినీ మనందరినీ భయపడుతున్నటువంటి ఒక వైరస్ ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచ దేశాల వ్యాప్తిగా కూడా దాని సందర్భాన ఎంతోమంది మరణాలు సంభవించిన ఈ తరుణంలో మరి మీరంతా జాగ్రత్తగా ఉంటున్నారా? మీ అందరికి తెలుసా ఎందుకు జాగ్రత్త పడాలనో? చూస్తున్నట్లయితే నల్గొండలో ఎక్కడికక్కడ వాహనదారులు కారుల్లో బండ్ల మీద వెళుతూ ఉన్నారు. అంటే జాగ్రత్త పాటించలేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనకి లాక్డౌన్ విధించింది 22వ తారీఖు నాడు, ఒక కర్ఫ్యూని కూడా 24 అవర్స్ కర్ఫ్యూని కూడా ఇచ్చింది. అయినా కూడా మనలో చలనం రాలేదు, మనలో నిర్లక్ష్య ధోరణి పెరిగింది. అంటే వైరస్ మనం ఏం చేయదనే తప్పండి, తప్పు. మరి ఈ వ్యాధిని పడి వేల మంది మరణాలు పొందుతున్నారు. హైదరాబాద్లో చూసినట్లయితే మొన్ననే ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. మరి అట్లాగే నల్గొండ ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటే మరి మనం స్వీయ గృహ నిర్బంధన చేసుకోవాలా, స్వచ్ఛంద గృహ నిర్బంధన కావాలా, పరిశుభ్రాలను మరి పరిసరాల పరిశుభ్రత పెంచుకోవాలా, మనం మాస్కులు పెట్టుకోవాలా కర్చీఫ్ రూపంలో కానీ, తర్వాత మన హ్యాండ్ కర్చీఫ్లు కానీ, తర్వాత క్లాత్ మాస్క్ తయారు చేసుకోవాలా పెట్టుకోవాలా. మరి ఎదుటి మనుషులకు ఇబ్బంది కలగవద్దు, ఎదుటి ప్రజలు కూడా మనలాగా మన కుటుంబాలలాగా మంచిగా ఉండాలంటే మనకు చిన్న దగ్గు కానీ జలుబు కానీ ఆయాసం కానీ వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించుకోవాలా, తద్వారా టెస్ట్ అవసరం ఉన్న వాళ్ళు అప్పుడు టెస్ట్ చేయించుకోవాలి, టెస్ట్ పాజిటివ్ వస్తే గాంధీకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి, టెస్ట్ నెగిటివ్ వస్తే మన కుటుంబాలతో క్వారంటైన్ అంటారు, అంటే స్వీయ నిర్బంధం చేసుకోవాలా, అవసరం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. ఎక్కడైతే పరిశుభ్రత కొరవడిందో, ఎక్కడైతే మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నిర్జీవ పదార్థాలతో మరి మురికిగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వైరస్ మన మధ్యకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వైరస్ కూడా కరోనా వైరస్ అనేది కూడా చిన్న చిన్న లక్షణాలతోనే స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు అది ఒక ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటారు. జలుబుతో స్టార్ట్ అయింది, జ్వరంతో ఉంటుంది, దగ్గు దమ్ము ఆయాసము కీళ్ల నొప్పులు కండరాల నొప్పులతోనే ఉంటుంది. మనం దాన్ని అతి సులువుగా తీసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అంటే ఈ యుగంలో ఇప్పుడు నడుస్తున్న తరంలో వైరస్కు మనకి బాడీలో ఇమ్యూనిటీ లేదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వైరస్ అనే అనుమానం వస్తే వెంటనే హాస్పిటల్ రండి, మా సిబ్బంది మిమ్మల్ని ఆదుకుంటుంది, దగ్గర తీసుకుంటుంది, మా ప్రభుత్వాలు దగ్గర తీసుకుంటున్నాయి, హై ప్రొటెక్షన్ రేంజ్లో ఇస్తున్నాయి. మరి జిల్లా యంత్రాంగం ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మంచి మంచి అవగాహన సదస్సులు పెడుతున్నారు, మంచి మంచి ప్రొటెక్షన్ కిట్స్ ఇస్తున్నారు. కాబట్టి ప్రజలారా, మీకోసం కాదు, మీ కుటుంబాల కోసం, మన కోసం, మన సమాజం కోసం మీరంతా కూడా తక్షణమే సత్వరంగా లక్షణాలు ఉన్నట్లయితే ట్రీట్మెంట్ తీసుకోవాలి. సమాజంలో ఈ యొక్క వైరస్ని పాలదూరాలంటే తస్మాత్ జాగ్రత్త. మీరంతా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. మనం స్వీయ గృహ నిర్బంధం చేసుకుంటే ఈ వైరస్ యొక్క చైన్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లాక్డౌన్ అంటే అంత ఆషామాష ఇది కాదు. మన జీవితాలు మంచిగా ఉండాలంటే, మన సమాజం మంచిగా ఉండాలంటే, మన భావితరాల కోసం ఒక మంచి చేయాలంటే తప్పకుండా మనం అందరం ఇప్పుడు ప్రభుత్వం విధించిన యొక్క లాక్డౌన్ తూచా తప్పకుండా పాటించినట్లయితే ఈ యొక్క కరోనా వైరస్ని భవిష్యత్తులో మన దేశమే కాదు ప్రపంచ దేశాలకే ఒక మనం గర్వకారణంగా నిలిచే అవకాశం, బృహత్తర అవకాశం మనలో నిండి ఉంది ప్రజలారా. కాబట్టి మీరంతా కూడా దయచేసి మా విజ్ఞప్తిని ఆలకించండి, ఆచరణలో పెట్టండి, కరోనా వ్యాధిన పడిన వారిని ఆదరించండి, ఆదుకోండి. కరోనా వ్యాధి పడే అవకాశాలు ముందు జనరేషన్కి ఇవ్వకుండా ఉంటే మనం గృహ నిర్బంధం పాటించి అలనాటి తాతమ్మలతో అమ్మలతో ఇండోర్ గేమ్స్ ఆడుతూ చక్కగా పెయింటింగ్స్ చేస్తూ, అంటే ఇండోర్ గేమ్స్ ఆడుతూ కూడా ఈ యొక్క కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉన్నట్లయితే మనం భావితరాలకు ఒక నాంది పలికే విషయంలో ఈ కరోనాని ప్రపంచవ్యాప్తంగా తుదిముంటొచ్చు అని చెప్పేసి ఒక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను మీ అందరికీ చేతులు ఇస్తూ నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను.